నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ద సుదర్శన్ రెడ్డి గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు మహిళా కౌన్సిలర్ దాల రమాదేవి గారు ఇలా ప్రచారంలో ఏ అంశాల మీద ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు వాళ్ళ ప్రచారానికి ప్రజల స్పందన ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మీ ప్రచారంలో ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది మా ప్రచారంలో నర్సంపేట పట్టణ ముఖ్యంగా మహిళలు ఎంతో ఆదరిస్తున్నారు ఇవాళ కేసీఆర్ గారు పథకాలు కావచ్చు పెద్దన్న ఆదరణ కావచ్చు ఎందుకంటే ఇక్కడనే స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉండి నర్సంపేట ప్రజల భాగోలు చూసుకుంటున్నారు కాబట్టికే మాకు దగ్గర ఉండి మా కష్ట సుఖాలు చూసుకునే ఎమ్మెల్యేనే మాకు కావాలి అభివృద్ధి కూడా ఇంకా ఇంకా కొంచెం చేసేది ఉన్నది కాబట్టి ఆగిపోతుంది అనే దిశగా ఇవాళ అందరూ కూడా ముక్త కంఠంతో ఎమ్మెల్యే గారికి సుదర్శనన్నకే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ మాధారెడ్డి గారు ఎవరు అసలు నాలుగేళ్ళ కానుండి మాకు ఎక్కడ అవ్వలేదు ఏం లేదు మరి ఇవాళ వచ్చాయని ఏం చెప్తాడు ఏం కదా ఏం ఆయన ఏం చెప్పేది అంటే నేను నరసంపేట గిది చేసినా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిత గిద్ది చేస్తాను లేదు ఏమైనా ఆరు పథకాలు కాదు ఆరు పథకాలు అనే ముచ్చడి కాదు అసలు మాకు ఏం చేస్తారో చెప్పులే అనేది వాళ్ళు కూడా మేము పోయినప్పుడు ఏమో ఆరు పథకాలు ఆరు పథకాలు అని తిరుగుతారు వాళ్ళు ఆరు పథకాలు ఎవరికి కావాలి మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు మమ్మల్ని కరోనా కష్టకాలంలో అప్పుడిప్పుడు పట్టుకొని మమ్మల్ని ఉన్న వ్యక్తి మాకు తెలుసావా మేము ఓట్లు ఎత్తావు మీ తిరిగి తిరిగి మీ కాళ్ళు మీరు అరగ తీసుకోకూలి మేము ఓట్లేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నర్సంపేట పట్టణ అయితే అంటున్నారు పెద్ద సుదర్శన రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేస్తుంది నర్సంపేటకు రెడ్డి అసలు అభివృద్ధి చేయలేదా రెడ్డి అభివృద్ధి చేయలేదు చేస్తే చెప్పమని చెప్పండి ఇవాళ రెడ్డి గారు ఇది చేసినా అని ఒక్క పని నేను చేసినా అని ఆయన ఐదేళ్ళు ఉన్నాడు కదా ఇప్పుడు సుదర్శన రెడ్డి గారు గెలిచినాక నన్న కరోనా వచ్చి కొంచెం కుంటుపడ్డది వాస్తవం అది వాస్తవం అది కరోనా వచ్చిన కానుండి ఆయన కూడా ఇక్కడ ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టించి ప్రజల ప్రజల సేవే నా సేవ అని ఆయనకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ నేను సచ్చిన మంచిదే బతికినా మంచిదే అని ఓ ఐసోలేషన్ సెంటర్ పెట్టించి ఇక్కడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరిని అక్కడ అక్కున చేర్చుకొని వాళ్ళకు మూడు పూటల మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించుకుంటూ మెడిసిన్ అందించుకుంటూ వాళ్ళకు ఏది కావాలన్నా కూడా నేను నేనున్నాని పొద్దున సాయంత్రం ఆయన పిల్లల లెక్క తల్లుల లెక్క తండ్రుల లెక్క చూసుకున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అందుకోసమని ఇవాళ ముఖ్యంగా మమ్మల్ని మా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి మాకు బాసడగా ఉన్న వ్యక్తి ప్రపంచమే గడగడ వణికినప్పుడు మా ఎంబడు మా మా ప్రజల గురించి మా గురించి ఆలోచించిన వ్యక్తి పెద్ద రెడ్డి గారు అని వాళ్ళు అంటున్నారు మాయారెడ్డి గారు అన్నడైనా కరోనా కష్ట కాలంలో కావచ్చు ప్రకాష్ రెడ్డి గారైనా ఎవ్వరైనా కూడా ఎక్కడైనా నవ్వుపడ్డారా వీళ్ళు ఇలా వచ్చి ఇలా మా ఓట్లు అడుగుతావు అని అంటారు వీళ్ళకి ఎట్లా బుద్ధి లేదు ఎట్లా అడుగుతారు ఏమనంటే గార్ గ్యారెంటీలు అంటారు అసలు వీళ్ళు నర్చంపేట ఏం ఆ ఆముచడాన్ని చెప్తలేరు పోనీ ఇప్పుడు ఏం చేస్తామనేదని చెప్తలేరు అందుకోసం ఇలా ప్రజలందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారి వెన్నుదండగానే ఉన్నారు అందరు కారుగురుతుకు ముప్పై తారీఖు రోజు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా మేము ఇంద్ర మా పాలనలో ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చాము కానీ బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టు డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయింది అని వాళ్ళ ప్రధాన ఆరోపణ దాని మీద మీరు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఎవరికి ఇచ్చి ఎవ్వలే ఇవ్వలే వాళ్ళ ఇళ్ళలో ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు ఇచ్చినాము అనేది అదొక బూచి ఏంటిది అంటే ఒక్కొక్కరు నలుగురు ఐదుగురు పేర్ల మీద తీసుకొని ఒక్క ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సాక్ష్యాలు అంటే మీరు మీరు తిరిగినా తెలుసుకున్నా కూడా ఉంటుంది ఇవాళ ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్కడ కూడా లంచం లేకుండా ఏ స్కీమ్ అయినా కూడా పర్ఫెక్ట్గా కేసీఆర్ గారు ఇక్కడ పెద్దన్న గారు డైరెక్ట్ బెనిఫిషియర్ బెనిఫిషర్ విధంగా చూస్తున్నారు మేము డబు ఇప్పుడు డబుల్ బెడ్రూము దాన్ని ఐడెంటిఫై చేయాలి మాధారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చేయబట్టేది అంతా ఆగింది వాళ్ళు కనుక పుంజుకుంటే ఈ ఇండ్లు ఎందుకు కట్టకపో వాళ్ళకు ప్రజలు అవసరం లేదు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు మొత్తం నాశనం చేసి పారేసిలు మేము ఇప్పుడు కడతామని చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు మేము కడతామని చెప్తున్నాం మేము ఖచ్చితంగా కట్టి చూపిస్తాం మేము ఇప్పుడు మీరు కట్టిస్తారా లేకపోతే వాళ్ళనే కట్టుకోమే అండి ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళకు వాళ్ళు కట్టుకోవడానికి మేము సహకరిస్తాము అని చెప్తున్నాం మేము ఖచ్చితంగా వాళ్ళకి ఎండదండగా ఉండి వాళ్ళు కట్టుకోవడానికి చేదోడు వాదోడుగా కూడా మా వంద సహకారాలు కూడా మేము చేసుకుంటూ తిరుగుతామని మేము చెప్తున్నాము సుదర్శన్ రెడ్డి గారి మాటలను ఆయన ఇక్కడనే ఉంటాడు కాబట్టి ఎంతో విశ్వసిస్తున్నారు అంటే ఇవాళ మాకు ఇంకా ఇంక ఇంట్లో సరిపోతలేవు అని అన్నా కూడా నేను మళ్ళీ కూడా మీకు ఇస్తాను మీరు కట్టుకోండి అని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ల కోసం ఒక దాత కొనిచ్చిన భూమిలో ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా హాస్పిటల్ కడతా ఉన్నారు అంటే ప్రజలకు మీరు ఏ విధంగా న్యాయం చేసినట్టు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు అక్కడ అక్కడ కడతా అన్నది వాస్తవం కానీ అప్పుడు ఉన్న మాధవరెడ్డి కాంగ్రెస్ వాళ్ళే కదా దాన్ని అసలు ముందుకు వాళ్ళే వాళ్ళ తప్పది ఇది చేసింది మొత్తం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తప్పంత వాళ్ళది ఇక్కడ ఇవాళ మనకు మనది వరంగల్ జిల్లా మన జిల్లా అయింది కాబట్టి మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత పెద్ద అన్నది ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే మన ప్లేస్ కావాలి అప్పుడు దొడ్డమోహన్ రావు గారిని అక్కడ అడిగి అంటే గతంలో అడిగినప్పుడే మనం అక్కడ అంటే డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ మనం అడిగింది వాస్తవం అంటే ప్రజలను ఎక్కడ మోసం చేయాలన్న ఉద్దేశం సుదర్శన్ రెడ్డి గారిది కాదు కేసీఆర్ గారిది కాదు కానీ అప్పుడున్న ఎమ్మెల్యే మాధారెడ్డి ఎక్కడ క్రెడిట్ కేసీఆర్కి వస్తుందో ఎక్కడ క్రెడిట్ సుదర్శన్ రెడ్డికి వస్తుందో ఇది ఇది కావద్దు అని విచ్ఛిన్నం చేసింది మాధవారెడ్డి ఇది ఒప్పుకోవాలి ఆయనకు నేను తప్పు చేసినానే ధైర్యం ఆయనకు ఉంటే ఆయన ఒప్పుకోవాలి ఇది నాదే తప్పిదాం నేను చేయబట్టే అక్కడ ఐడెంటిఫై చేయలేదు అనేది మాధరెడ్డి గారికి ఒప్పుకునేంత ధైర్యం ఉన్నదా ఒప్పుకోమని చెప్పండి అక్కడ ఇక్కడ మేము చేసి మా మా టీఆర్ఎస్ కావచ్చు మా పెద్దన్న కావచ్చు మా కేసీఆర్ కావచ్చు మా ప్రజానీకం కావచ్చు మా క్యాడర్ కావచ్చు ఎక్కడ ప్రజలకు అన్యాయం చేయాలనే దిశగా ఎక్కర్లేదు కానీ ఇవాళ మనకొకటి మనకు ఒక జిల్లాకు ఒక ప్రభుత్వ హాస్పిటల్ వచ్చింది కాబట్టికే ఇది కూడా ప్రజల కోసమే కదా ఎవరో ఉండడం కోసం కాదు కదా ప్రజలకు ఉపయోగపడంగా అక్కడ హాస్పిటల్ అనేది నిర్మిస్తున్నారు మన మన అన్న కేసీఆర్ గారికి ఒక దత్తపుత్రుడిగా ఉన్నాడు కాబట్టికే మెడికల్ కాలేజ్ అనేది నా నర్సంపేటలోనే ఉండాలి నా ప్రాంత ప్రజలకే కావాలి అని ఆయన ఎంతో ముందుకు పోయి ఆయన బతిలాడుకున్నాడో కాళ్ళు మొక్కిండో ఏం చేసిండో కేసీఆర్ గారిని మెడికల్ కాలేజ్ అనేది మీరు చూడండి ఏ జిల్లాలోనైనా కూడా జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఉన్నది కానీ ఇక్కడ కేసీఆర్ గారు నర్సంపేట ఆదరించి ఉద్యమ సమయంలో కూడా నర్సంపేట ఎంతో తనకు చేదోడు వాదోడుగా ఉండి ఉద్యమాన్ని ఉర్రుతలుగించిన నర్సంపేట పెద్దన్న నాయకత్వం కాబట్టికే తను అడిగింది మనం చేయాలి అనే విధంగా ఆయన అడిగిండు కాబట్టికే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది కాబట్టి ఇలా మెడికల్ కాలేజ్ కట్టుకోవాలంటే ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్నే ప్రజల కోసమే వినియోగిస్తాను కావాల కానీ ఎవరి వ్యక్తిగతం కోసం అయితే ఎవరన్నా ఎమ్మెల్యే వైపు బిల్లింగ్ కట్టుకున్నాడా కార్యకర్తలు బిల్లింగ్ కట్టుకున్నారు అక్కడ ఎవరన్నా అయితే అడగాలి ప్రజల కోసం హాస్పిటల్ వద్దా మెడికల్ కాలేజ్ వద్దా ఇది తప్పంతా వాళ్ళు తప్పులు చేసుకుంటా కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేసుకుంటా దేనికి పోయినా స్టేల్ పట్టుకొచ్చు ఇవాళ కుల సంఘాలే పోతే కుల సంఘాలు వద్ద అని స్టేలు పట్టుకొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు గా మా ఏంటిది మన కుమార్కొండ పార్కు అది చేయాలంటే స్టేల్ పట్టుకొచ్చుడు ఏమైనా స్టేల్ తీసుకొచ్చుడు అది చేసాడు ఇప్పటి వరకు వాళ్ళు కనుక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ కుల సంఘాల మీద స్టేలు లేకపోతే ఇప్పటి వరకు అందరికీ ఎంతో మంచిగా ఉందరు ఇవాళ కుల పోవడంలో వాళ్ళు మంచిగా పెళ్లిలో పేరెంటాలో చిన్న చిన్న ఫంక్షన్లో ఏదైనా చేసుకునేటోళ్ళు చేసే తప్ప అంతా కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటా ఇవాళ ఏదో మేము చేసిన అనేది అనుడు అయితే కరెక్ట్ సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద నెట్టడం అనేది అసలుకే కరెక్ట్ కాదు మాట్లాడే రైట్స్ కాంగ్రెస్ వాళ్ళకి లేదు మీరు ఎవరికేం చేసేదో చెప్పండి మీకు ఇది చేసినా అని చెప్పండి మేం చేసినా మేం చెప్తాం సుదర్శన రెడ్డి గారు వేల మంది సభా సాక్షిగా తన లోపాన్ని చెప్పడం ఇవాళ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారలేదా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందని వాళ్ళు వాళ్ళనుకుంటే మేము ఏం చేయలేము ఇవాళ అన్న ఆయన కొంతమంది అంటే అన్న మేము ఇట్లా చూస్తే ఇట్లా చూస్తలేరు ఏం లేదని కొంతమంది ఇట్లా బాధపడతాను అనే విషయాన్ని తన తన దృష్టికి వచ్చింది కాబట్టికే అందరిలో అందరిలోనే నేతలకు ఏం జరిగింది అనేది చెప్పుకుంటా అని ఆయన ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమ చరిత్ర ఆయనే ఇవాళ కింది వచ్చిన వ్యక్తి మధ్యన డబ్బు సంచులు పట్టుకొని ఇవి పట్టుకొని వచ్చిన వ్యక్తి కాదు ఆయనే అక్కడ ఉద్యమం చేసిన సమయంలో మేము కూడా ఆయన సహచర ఉద్యమకారులం కాబట్టి మేము కూడా ఉన్నాం అక్కడ మాకు తెలుసు ఆయనకు ఆ కన్ను ప్రాబ్లం అనేది మాకు తెలుసు ఆయన వాటర్ వాటర్ కొట్టడంతో అప్పుడే ఇట్లా కన్ను మూసుకుంటే మేము హాస్పిటల్ తీసుకుపోయింది కూడా మాకు తెలుసు అప్పుడు మాకు ఇవన్నీ తెలుసు కానీ మేము అట్లా కాదు కదా కానీ ఒక నగ్గి లోపం ఉన్నదని చెప్పుకునే ధైర్యము సుదర్శన రెడ్డి గారికి ఉన్నది ఆ గడుసున్న వ్యక్తి ఏదైనా చేయాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఏది ముందుకు తీసుకుపోవాలన్నా చేసే సత్తా చెప్పే గడుసున్న వ్యక్తి ఏకైక వ్యక్తి నర్సంపేట నియోజకవర్గం కాదు స్టేట్లో కూడా సుదర్శన్ రెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారికే ఉన్నది అదే మాధవారెడ్డికి నీ గిద్ది చేయలేదు నీకు ఇది చేసినా అని చెప్పుకునేంత సత్తా ఉన్నదా నర్తం పెట్టకేదన్నా అది ఆయన ఆయన ఆయనకు ఏదన్నా లోప నాకు ఈ లోపం ఉండదని చెప్పుకునే అంత అది ఉన్నదా ఇవాళ నిన్న కొంతమంది మేము కాంగ్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్న మహిళలు వాళ్ళు ఏం మాట్లాడతారు సుదర్శన్ రెడ్డి గారికి అట్ట కన్ను నవ్వుపడదట అని వెకిలి నవ్వులు నవ్వుతారు బుద్ధి ఉండాలి ఇవాళ మీరు అంగవైక్యే ఉన్న ప్రతి ఒక్క అవమానించినట్టే ఒక కన్ను పడతలేదు అని మీరు సుదర్శన రెడ్డి గారిని అవమానిస్తే ఇవాళ మొత్తం యావత్తు అంగవైకల్యం ఉన్న అక్క వెళ్ళాలని అన్నదాములు అందరూ కూడా అవమానించినట్టే బిడ్డ మీరు ఎవరైతే మాట్లాడిలో బేషరతుగా అంగవైకల్య ఉన్న ప్రతి బిడ్డకు అందరికీ బేషరతుగా సుదర్శ రెడ్డి గారితో సహా మీరు క్షమాపణ చెప్పాలి లేదు అని అంటే ముందు ఏం జరుగుతుంది ఏంది అనేది ఎక్కడెక్కడ మిమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రశ్నిస్తారు అనేది అది ప్రజలే చెప్తారు మీ గుండెల మీద చేసుకొని చెప్పాలా ఇవాళ ఇది రేపు అది అనేది మాట్లాడేది కాదు మీరు ప్రశ్నించండి అంటే అభివృద్ధి మీద ప్రశ్నించండి తప్పులేదు కానీ ఒక వ్యక్తికి అంగవైకల్యం ఉన్నది అని చెప్పే హక్కు మీకు ఎక్కడున్నది వెకిలి నవ్వులు నవ్వే హక్కు మీకు ఎక్కడ ఉన్నది ఎవరికి లోపాలు ఉంటే అది దైవ అది దైవ నిర్ణయం ఎప్పుడు ఎవరికి ఏది కావాలని దైవ నిర్ణయం ఆ స్వీకరించే దమ్ము ధైర్యం కూడా బతికుండా మనకు ఉండాలి అంతేగాని ఒక కన్ను అవపడతలేదాట అది అవపడుతుందట కబర్దార్ మీరు అందరినీ అంగవైకల్యం ఉన్న వ్యక్తుల ప్రతి ఒక్కరిని అన్నట్టే మాట బేషరత్గా క్షేమపణ చెప్పాలి లేకపోతే ఊరుకునేది లేదు ఈ విషయంలో ఇది అంగవైకల్యం ఉన్న అన్నదమ్ములు అక్క అందరి తరఫున నేను మాట్లాడుతున్నా వాళ్ళ అందరి తరపున మేము నిలబడుతున్నాం మా అన్నను మా అన్న అక్కడ ఒప్పుకున్నాడు అక్కడ అంగవైకల్యం ఉన్న అక్క కూడా అయ్యో మాకే మేము ఇట్లా అంటే మా అన్నకు కూడా ఇట్లయిందా అని ఎంతోమంది బాధపడ్డారు అయినా కూడా ఆయన శివుడికి మూడో కాన్ను లెక్క ఒక్క కాన్నుతో మొత్తం వెళ్తాడు ఒక్క కాను తోటి మొత్తం వెళ్తాడు శివుడు శివుని లెక్క ఆయన శివుని లెక్క అన్న ప్రజలందరినీ కాపాడుకుంటా అని ఇలా సుదర్శన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నాడు అది గొప్పతనం సుదర్శన్ అన్న గొప్పతనం మీకు నర్సంపేటలో ఎంత మెజార్టీ రావచ్చు మీ పార్టీకి అభ్యర్థికి మా నర్సంపేటలో మాకు పదివేల మెజార్టీ వస్తుంది నర్సంపేట సిటీ మెజార్టీ పదివేల మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా మేము పదివేల మెజార్టీ ఇస్తాం చూసారు కదా అభివృద్ధికి పట్టం కడతారు నర్సంపేటలో పెద్ద సుదర్శన చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారు మరి రేపు గెలుపు కూడా పెద్ద సుదర్శన చేయడానికి ధీమా వ్యక్తం చేస్తున్నారు మహిళా కౌన్సిలర్ దాల